ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ మిథున్ దాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రత్యర్థుల మీద పైన పై చేయి సాధించగలుగుతారు మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని పెంచుకోగలుగుతారు అంతా భగవంతుడి వల్లే జరిగింది ఇది నా వల్ల ఎంత మాత్రం కాని పని ఆయన ఇచ్చిన వరమే అని మీరు మానసిక సంతోషపడతారు ఎక్కడ గర్వం అనేది మీ యొక్క కెరియర్లో కనపడదు మీ మాటల్లో కనపడదు మనస్ఫూర్తిగా ఇదంతా కూడా భగవంతుడి యొక్క దయే నేనేమిటి నా స్థాయి ఏమిటి నాకు ఈ అవకాశం రావటం ఏంటి అని మీకు మీరుగా సంతోషపడి పదే పదే భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అయితే మీరు సాధించిన విజయాలు ఆర్థిక సామాజిక పరంగా సాధించినటువంటి అనేకమైన విజయాలు ప్రస్తుతం మీరు ఉన్నటువంటి స్థాయి చూసి సంతోషించి మానసికంగా ఉల్లాసపడేటటువంటి ఒకనొక వ్యక్తి ఒకనొక బిడ్డ దూరంగా వెళ్ళిపోయాడే శాశ్వతంగా వెళ్ళిపోయాడే అనేటువంటి బాధ మాత్రం మనసులో కలుగుతుంది ఏమైనా ఈశ్వరచ్చని కాదలేం కదా రుద్రపిండ సముత్పన్న రుద్రభూమం లయంగత రుద్రభూమి ఎందు రుద్రపిండం జన్మించిన మానవుడు రుద్రభూమి ఎందు లయం ఆవరిస్తుందే జాతస్య హితువం ముచ్చుహో అన్నట్టుగా అది తప్పనటువంటి పరిస్థితి ఊర్పుతోటి సంయోమంతో మానసిక ధైర్యాన్ని తెచ్చుకోండి వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థం మంచి పనులు చేయండి సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కూళ్లకు కానివ్వండి విద్యాలయాలకు కానివ్వండి కాలేజీలకు కానివ్వండి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది సేవా కార్యక్రమాల్లో కూడాను మీదైనటువంటి ముద్రను వేయగలుగుతారు అందరితో మంచి అని చెప్పి అనిపించుకోగలుగుతారు ఆర్థిక పరమైన విషయాలు వారాంతంలో మరింత అనుకూలంగా ఉన్నాయి ఈ మిథున రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి నేను చెప్తున్నటువంటి ఈ నంబర్లు కానీ ఈ ఏ రంగు వస్త్రాలు ధరించాలని చెప్పి చెప్తున్నటువంటి సూచన కానీ నోటికొచ్చినట్టుగా మాట్లాడటం లేదు ఇది గ్రహగతులు పరిశీలించి అగ్నితత్వ రాసుల్లో ఉన్న గ్రహాలు జలతత్వ రాసుల్లో ఉన్న గ్రహాలు ఉభయచర రాసుల్లో ఉన్న గ్రహాలు వాటి వాటి స్థితిని బట్టి వాటి వాటి దృష్టిని బట్టి వాటి వాటి స్థానాన్ని బట్టి స్థాన బలాన్ని బట్టి తెలియజేయటమే జరుగుతుంది కానీ వేరే విధంగా నోటుకు వచ్చినట్టుగా చెప్పడం మాత్రం కాదు ఈ విషయాన్ని గమనించండి